దీని యొక్క లక్ష్యం ఎలా ఉండబోతుంది? తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేశారు, దీని లక్ష్యం ఏంటి, దీని నేపథ్యం ఏంటి? తెలంగాణ ఉద్యమం అనేది ఇది బీనింగ్ కాదు, ఎండింగ్ కాదు. తెలంగాణ ఉద్యమము అది ప్రజల ఉద్యమంగా మారింది. ఈ ప్రజల ఉద్యమాన్ని సమన్వయం చేసి, ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేసి, పార్లమెంట్లో బిల్లు పెట్టించడానికి, ప్రజలందరూ ఉద్యమించడానికి ఈ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పడింది. ఎటువంటి పోరాట రూపంలో ఎటువంటి పోరాటం ఉండబోతుంది? డిసెంబర్ లో శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాబోతుంది, ఒకవేళ అనుకూలంగా కానీ లేకుంటే వ్యతిరేకంగానే వస్తుంది, ఎటువంటి పోరాట స్వభావం మీ ఫ్రంట్ ఉంటుంది? ఈ రోజు సమన్వయమైనటువంటి వందలాది మంది ఈ ఉద్యమకారులు శ్రీకృష్ణ కమిటీ కానీ లేదా ఇటీవల జరిగినటువంటి పరిణామాల వలన ఎలాంటి చలనం రాలేదు ప్రభుత్వం దగ్గర. డిసెంబర్ 9 కూడా అనేక మంది విద్యార్థులు, అనేక మంది ప్రజల త్యాగాల వలన ఆ స్టేట్మెంట్ వచ్చింది. దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అది ముందుకు తీసుకోకుండా శ్రీకృష్ణ కమిటీ, ఇతర కమిటీలు అది వెనక్కి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక ఇప్పుడు ప్రజలకు ముందు ఆప్షన్ మిగిలిందల్లా తమ ఉద్యమాలు చేసి, తమ వనరులను కాపాడుకునే ఉద్యమాలు చేస్తూ ఓన్లీ 1 పాయింట్ ప్రోగ్రామ్, వీ వాంట్ తెలంగాణ. ఎట్లొస్తే తెలంగాణ పార్లమెంట్ లో బిల్ పెట్టాలి. ఆ బిల్ పెట్టడం ద్వారా అన్ని పార్టీలు తెలంగాణ ఇస్తా అంటున్నాయి. కాబట్టి ఆ పార్టీల యొక్క లక్ష్యం కానీ, ఆ పార్టీ నిజంగా తెలంగాణ కోసం ఉన్నదా లేదా, వాటి యొక్క స్టాండ్ ఏందో ప్రజలు తెలుసుకోదలుచుకున్నారు. దట్ ఈస్ ది ఉద్యమం. ఇప్పటికీ మీరు ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధిస్తామని చెప్తున్నారు, పెద్దరన్న ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధిస్తామని చెప్పి మీరు ఇదివరకే ప్రకటించారు. అయితే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రాజీనామాలు కానీ, రాజీనామాల సమయంలో మీరు కనిపించలేదు, మీరు ప్రచారం చేయలేదు తెలంగాణకు సంబంధించినటువంటి, మీరు ఎటువంటి పోరాటం కానీ ఎటువంటి విధానం ఉండబోతున్నారు? చూడు, కనిపించడము కనిపించకపోవడం అని కాదు, ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఈ ఉద్యమాలు దీర్ఘకాలికంగా జరిగే ఉద్యమాలు. మా పర్స్పెక్టివ్ కూడా ఒక ప్రజల కోసం జరిగేటటువంటి ఉద్యమాలలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటే వెనక్కి ముందుకు వస్తాం. కాబట్టి ఒక సమిష్టి నిర్ణయం ఉండాలి, సమిష్టి నాయకత్వం ఉండాలి. సమిష్టి నాయకత్వం ఉద్యమాలు జరగాలన్న దానికోసమే ఇంత టైం పట్టింది, ఆ నిర్ణయం తీసుకున్నాం. అప్పటికే ఆల్రెడీ తెలంగాణ ప్రజా సంఘాలు చేసి అని రాజకీయ చేసింది, వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఎటువంటి కొత్త మార్గాన్ని మీరు సూచించబోతున్నారు? దీంట్లో ఉద్యమాల ద్వారా తెలంగాణ వస్తుంది అన్నదే చెప్పిందే, మళ్ళీ చెప్పడం శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి, అదనంగా శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి డిసెంబర్ లో నివేదిక వస్తుంది. అయితే దానికి ఆప్షన్స్ ఇస్తాం తప్పించి దానికి ఎటువంటి ఒక పరిష్కారం సూచించమని చెప్పి ఆయన ఇప్పటికే దుగ్గలు చెప్తున్నారు, మీరే ఉంటారు. చూడు బ్రదర్, ఇప్పుడు కమిటీలది కాలం చెల్లిపోయింది. చాలా ఫజల్ అలీ కమిషన్ కమిటీ మొదలుకొని అనేక కమిటీలు వచ్చినాయి. కాబట్టి ఒకటే ఒక ప్రోగ్రామ్, ఏ కమిటీ అయినా పార్లమెంట్ లో బిల్లు పెట్టడానికి ఉద్యమాలు నిర్మాణం చేయడమే మా ముందున్న కమిషన్. ఎప్పటి నుంచి మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు తెలంగాణ ప్రజా ఫ్రంట్ పేరుతో? ఎప్పటి నుంచి మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? 9th నాడు ఈ అన్ని జిల్లాల సమన్వయ కమిటీల యొక్క నిర్ణయం జరిగిన వెంటనే వెళ్తాం. ఇప్పటికీ కొంత ఉంది, చాలా సంస్థలు పుడుతున్నాయి, మళ్ళీ కొన్ని రోజుల పాటే ఉంటున్నాయి, దీర్ఘకాలిక వ్యూహం లేకుండా చతికిలబడుతున్నాయి అని చెప్పి చాలా మందిలో ఉన్నటువంటి ఒపీనియన్, దాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? సోరు, వ్యక్తులు సంస్థలు పుట్టొచ్చు పోవచ్చు, కానీ ఉద్యమం అయితే బతుకుంది కదా. తెలంగాణ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ వచ్చారు, బతికే ఉంటుంది. కాబట్టి ఉద్యమాన్ని నమ్ముకోవాలి. మీరు గతంలోనే తెలంగాణ గురించి అనేక సార్లు పోరాటం చేస్తున్నారు, అంటే తెలంగాణ ప్రజా ఫ్రంట్ కు గతంలో ఉన్నటువంటి వాటికి ఏమైనా తేడా ఉందా, లేకుంటే ఇంకా ఏ రకంగా తేడా? ప్రత్యేకంగా నేను చెప్పేటటువంటిది ఏమి లేదు. ఇప్పుడు ఉండేటటువంటిది ఉద్యమాల ద్వారానే తెలంగాణ వస్తాయని నిరూపించబడ్డది, అందరం కలిసి ఉద్యమాలు చేద్దామని చెప్పడమే. ఒకవైపు కేసీఆర్ రాజకీయ వ్యూహంతో వెళ్తా ఉన్నారు, దీనికి ప్రత్యామ్నాయంగా దీన్ని తయారు చేయబోతున్నారు, ఇట్లా కేసీఆర్ కౌంటర్ గా ఉంటుంది ఇట్లా? ఇప్పుడు కేసీఆర్ కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ వాళ్ళ కార్యక్రమం, వాళ్ళ ఎజెండాతో వాళ్ళు వెళ్తున్నారు, అది కూడా ప్రజల ముందే ఉన్నది. ఇప్పుడు మనం కేసీఆర్ కానీ ఇతరులకు కూడా అందరు చెప్పేది ఏంటంటే, ఉద్యమాల ద్వారానే నీకు చిదంబరం స్టేట్మెంట్ వచ్చింది, కాబట్టి డిసెంబర్ 9 నాడు స్టేట్మెంట్ రావడానికి కారణం ఉద్యమాలే. అందరం కలిసి ఉద్యమాలని నమ్ముకుందాం, పార్లమెంట్ లో బిల్లు పెట్టమని ఉద్యమించుదాం. బయట ఒక ఉద్యమం పీక్ స్టేజ్ వచ్చినప్పుడు గద్దర్ అడ్డం కొట్టేటువంటి పనిచేస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ బయట ఉంది, దాన్ని మీరు అటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ప్రజలు నిర్ణయించాలి.
సో ఇది గద్దర్ చెప్తున్నటువంటి వాదన మొత్తానికి డిసెంబర్ తర్వాత ఈ ఉద్యమాన్ని మరింత ఉద్యమం ఉధృతం చేసేందుకు డిసెంబర్ 9న పెద్ద ఎత్తున సభ పెట్టబోతామని చెప్తున్నారు. మొత్తానికి ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం గద్దర్ మరో కొత్త తరహాలో ఉద్యమించబోతున్నారు. ఇది దేనికి ప్రత్యామ్నాయం కాదు, తనంతట తానుగా ప్రజా సంఘాలతో కలుపుకుని ప్రజలు తన వెంట ఉన్నారనేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.